హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఒక్షన్ అన్నమాట. నా పేరు కళ్యాణ్ అండి. ఈరోజు జింజర్ క్యాండీ ఎలా చేయాలో చూపిస్తానండి. ముందుగా దానికి కావాల్సిన పదార్థాలు జింజర్ అండి. ఇది నేను ఒక కప్పు తీసుకున్నాను. ఇది పీల్ తీసి పక్కన పెట్టుకోవాలి. పీల్ తీసి తీసుకొచ్చానండి. ఇప్పుడు కట్ చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసి ఒక గ్లాస్ వాటర్ పోయాలండి. కట్ చేసుకున్న అల్లం ఇందులో పెట్టాలి. దాంట్లో ఒక గ్లాస్ వాటర్, అది మునిగేటట్టు పోస్తే సరిపోతుందండి. చిటికెడు సాల్ట్ వేసి క్లోజ్ చేసేద్దాం. ఒక విజిల్ వస్తే సరిపోతుందండి. మరి ఎక్కువ కుక్ చేయొద్దు. బెల్లం తురుముకుందాం. ఒక విజిల్ వచ్చిందండి, స్టవ్ ఆఫ్ చేసేద్దాం. ఒక కప్పు బెల్లం తురుము పెట్టుకున్నాను. ఓపెన్ చేద్దామండి. తీసేసుకుందాం. ఫిల్టర్ చేసుకుందామండి. ఈ వాటర్లో పక్కన పెట్టుకోండి. తురిమిన బెల్లం ఇందులో వేసుకోవాలి. అల్లం మరిగించిన నీళ్ళు ఉన్నాయి కదండి, ఇవి ఇందులో పోసుకోవాలి. ఎక్కువ పోయొద్దు, కొంచెం. ఇలా అయితే సరిపోతుంది. ఇప్పుడు వీటిని ఇందులో వేసేసుకుందాం. స్టవ్ ఆన్ చేసి పెడదాం. హాఫ్ కప్పు కట్ చేసి పెట్టుకున్న అల్లం తీసుకుంటే ఫుల్ కప్పు షుగర్ కానీ జాగరీ కానీ మీ ఇష్టం ఏదైనా తీసుకొచ్చండి. ఇది కలుపుతూ ఉండాలండి, లేకపోతే మాడిపోతుంది. ఈ అల్లానికి బెల్లం అంతా పట్టాలి. ముక్కలు మరీ సన్నగా కాకుండా మరీ లావుగా కాకుండా మీడియం సైజులో కట్ చేసుకోవాలండి. స్టవ్ ఆఫ్ చేసేద్దామండి. ప్లేట్లోకి తీసుకుందాం.
ఇది చల్లారే వరకు వెయిట్ చేద్దామండి. ఒక చిట్టగాడు చాట్ పౌడర్ మసాలా పైన ఇలాగా స్ప్రింకిల్ చేయాలండి, లేకపోతే పెప్పర్ అన్న వేసుకోవచ్చు. ఈ రెండు వద్దంటే స్కిప్ చేయొచ్చండి. ఇవన్నీ ఇందులో సపరేట్ చేసుకుందాం. కొంచెం సేపు ఎండలో పెడదామండి. అంతేనండి, ఎంత ఈజీగా చేసుకునే జింజర్ క్యాండీ రెడీ అయిపోయింది. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.